హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీజేపీ బిడ్ బ్యాంక్ సో మనం జాగ్రఫీ రోజు కూడా ఉదయం ఎనిమిది గంటలకి జాగ్రఫీ క్వశ్చన్స్ చెప్పుకోవడం జరుగుతుందండి అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఏపీ హిస్టరీ బిట్స్ సాయంత్రం ఐదు గంటలకి ఇండియన్ హిస్టరీ బిట్స్ అలాగే రాత్రి తొమ్మిది గంటలకి పాలిటీ బిట్స్ అన్నీ కూడా మనం మన జీజేపీ బిడ్ బ్యాంక్ ఛానల్లో చెప్పుకోవడం జరుగుతుంది సో తప్పకుండా జీజేపీ బిడ్ బ్యాంక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్ మీరు ప్లే స్టోర్లో లో డౌన్లోడ్ చేసుకొని ఇందులో మనకి అరిథమెటిక్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయండి సుమారుగా మొత్తం తొంభై హవర్స్ తొంభై గంటల క్లాసెస్ అనేవి అవైలబుల్గా గా ఉంటాయి సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కి కూడా హెల్ప్ అయ్యే విధంగా ఉంటాయండి బోత్ తెలుగు మీడియం స్టూడెంట్స్ అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కి ఇద్దరికి అర్థమయ్యేలా మనం క్వశ్చన్స్ని ని తెలుగులో మరియు ఇంగ్లీష్లో పెట్టడం జరిగిందనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ క్లాసెస్ లో రిజిస్టర్ అవ్వచ్చు సో ఓకే మనం ఈ రోజు బిట్స్ మనం చూద్దాం ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫస్ట్ క్వశ్చన్ అండి డాష్ ఇస్ ఏ ప్లాన్డ్ సిటీ ఇన్ ఇండియా అంటున్నాడు మనకి నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు వారణాసి శ్రీనగర్ పూణే చండీగఢ్ ఈ నాలుగు పట్టణాలలో ప్రణాళికబద్ధమైన పట్టణం నగరం ఏది అంటున్నాడు మనకి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రత్యేక దృష్టితో చండీగఢ్ని ఒక ప్రణాళిక ప్రణాళిక పరంగా అభివృద్ధి చేసి ఒక ప్లాన్డ్ మోడ్ ఆఫ్ డెవలప్మెంట్గా తీర్చిదిద్దుదాము అండి ఇప్పుడు కూడా మనం చండీగఢ్ చూసుకున్నట్లయితే చాలా ప్లాండ్గా ఉంటుందన్నమాట డ్రైనేజ్ కానీ ఆ రోడ్స్ పక్కన పార్కింగ్స్ అవన్నీ చాలా ప్లాన్గా ఉంటుంది కంప్లీట్ సిటీ ఫ్రెంచ్ వాళ్ళు దీన్ని ప్లాన్ చేయడం జరిగింది సో ఈ పాయింట్ నోట్ చేసుకోండి ప్లాంట్ సిటీ ఇన్ ఇండియా ఏంటి అంటే చండీగఢ్ అని మనం చెప్పాలన్నమాట చండీగఢ్ ఇస్ ప్లాంట్ సిటీ ఇన్ ఇండియా నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెకండ్ క్వశ్చన్ కాయిర్ కోప్రా కోనట్ క్యాష్యూ ఆర్ మెయిన్లీ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ అంటే కాయిర్ కోప్రా కొబ్బరి జీడిపప్పు ఇవి ప్రధానంగా ఎక్కడి నుంచి ఎగుమతి అవుతాయి అని అడుగుతున్నాడు కాయిర్ కోపర కోకోనట్ క్యాష్యూ కాయిర్ కోపర కొబ్బరి జీడిపప్పు ఇవి ప్రధానంగా ఎక్కడి నుంచి ఎగుమతి అవుతాయి ముంబై నుంచా కొచ్చిన్ నుంచా ట్యూటికారిన్ నుంచా చెన్నై నుంచా అని మనకి అడుగుతున్నాడు ఆప్షన్స్ సో ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో కనుక మనం చూసుకున్నట్లయితే కొచ్చిన్ ఉంది కదండి కేరళలోని కొచ్చిన్ ఉంటుంది కదా మనకి ఈ కొచ్చిన్ నుంచి ప్రధానంగా ఈ కాయిర్ కోప్రా కోకోనట్ కొబ్బరి అనగానే మనకి కోకోనట్ ట్రీస్ ఎక్కడ పడితే అక్కడ ఉంటే ఎక్కడండి కేరళ సో కొన్ అని చెప్పి మనం చెప్పవచ్చు కొచ్చిన్ నుంచి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ థర్డ్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ది నేమ్ ఆఫ్ వెరీ వయలెంట్ అండ్ సీరియస్ టైప్ ఆఫ్ విండ్స్ విచ్ బ్రింగ్ ఎ లాట్ ఆఫ్ డిజాస్టర్ ఈ క్రింద వాటిలో చాలా హింసాత్మక మరియు తీవ్రమైన రకమైన గాలులు పేరేమిటి అవి చాలా విపత్తును తీసుకొస్తే వాటి పేరేమిటి అంటున్నాడు ట్రేడ్ విండ్స్ వాణిజ్య గాలుల హరికేన్స్ సెర్రస్స స్ట్రేటస్స ఏమిటవి అని అడుగుతున్నాడు అనమాట ఇవి గాలులు చాలా తీవ్రంగా వస్తాయి అన్నమాట గాలులు మనకి జనరల్గా చాలా తీవ్రంగా వచ్చే గాలులు మన దగ్గర ఏమంటాం సైక్లోన్ అంటాం అట్లాంటి సైక్లోన్లు తుఫాన్లు కనుక మనకు అమెరికా ప్రాంతాలు ఆ ప్రాంతాల్లో వాళ్ళు వాటిని హరికేన్స్ అంటారు సో తీవ్రమైన చాలా వేగంతో కూడిన గాలులు అవి విధ్వంసం సృష్టిస్తే అంటే మన సైడ్ సైక్లోన్స్ తుఫాన్లు అంటాము అవే వాటిని అమెరికా సైడ్ వాటి సైడ్ హరికేన్స్ అంటాము కాబట్టి అవి ఏంటవి అంటే మనము హరికేన్స్ అని చెప్పి ఆన్సర్ చేయాలి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్త్ క్వశ్చన్ అండి ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ డిసైడెడ్ టు ఇంక్రీజ్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ క్యాష్ యూనెట్ విచ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ మేజర్ క్యాష్ యూనెట్ గ్రోయింగ్ స్టేట్ మన భారత ప్రభుత్వం జీడిపప్పు ఎగుమతిని పెంచాలని భారతదేశం ఉద్దేశించింది నిర్ణయించింది అయితే వాటిలో ఏది జీడిపప్పు పెరుగుతున్న రాష్ట్రం కాదు అంటే జీడిపప్పు బాగా ఉత్పత్తి చేసే రాష్ట్రం కా ఏది కాదు అని అడిగాడు ఇక్కడ గోవానా ఆంధ్రప్రదేశ్ ఈ రకంగా మనకి ప్రశ్న ఇక్కడ అడిగాడు సో జీడిపప్పు మన భార మన భారత ప్రభుత్వం బాగా డెవలప్ చేయాలని చూస్తుంది ఎందుకంటే జీడిపప్పు మన దగ్గర కోస్టల్ ప్రాంతాల్లో బాగానే పండుతుంది కాబట్టి అయితే మనకి గోవాలో పండుతుంది ఎందుకంటే అది తీర ప్రాంతం ఉంటుంది కాబట్టి కేరళలో పండుతుంది ఆంధ్రప్రదేశ్లో పండుతుంది జీడి పండాలంటే తీర ప్రాంతం ఉండాలి ఏంటంటే ఉత్తరప్రదేశ్కి తీర ప్రాంతం లేదు కాబట్టి ఉత్తరప్రదేశ్లో జీడిపప్పు అనేది అంతగా ఉత్పత్తి కాదు సో ఉత్తరప్రదేశ్ ఇస్ ది ఆన్సర్ ఫర్ ది క్వశ్చన్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫిఫ్త్ క్వశ్చన్ అండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ గ్రోన్ ఇన్ ద కోల్డ్ క్లైమేట్ ఆఫ్ కాశ్మీర్ కాశ్మీర్ యొక్క శీతల వాతావరణంలో కింద వాటిలో ఏది పండిస్తారు అంటున్నాడు కాశ్మీర్ మనకు తెలుసు కదండి చాలా చల్లగా ఉంటుంది క్లైమేట్ మంచు కూడా కురుస్తుంటుంది అనమాట మరి అట్లాంటి వాటిలో మనకి జనరల్గా కాశ్మీర్ అనగానే కాశ్మీర్ సాఫ్రాన్ ఉంటుంది చూసారా కుంకుమ పువ్వు అంటాం అది కాశ్మీర్ రీజన్కి చాలా ఫేమస్ అనమాట చాలా కాస్ట్లీ కూడా అండి అది మనకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది దానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫుడ్లో వాడతారు బ్యూటీ ప్రోడక్ట్స్ పరంగా వాడతారు సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి సాఫ్రాన్ చాలా కాస్ట్లీ కూడా ఉంటుంది అయితే ఈ సాఫ్రాన్ అనేది ముఖ్యంగా మనకి కాశ్మీర ప్రాంతంలో అనేది పండిస్తారు ఎందుకు అంటే అక్కడ వాతావరణం చాలా శీతలంగా ఉంటుంది సాఫ్రాన్ పండించడానికి వాతావరణం శీతలంగా ఉండాలి కాబట్టి సో ఆన్సర్ సాఫ్రాన్ కుంకుమపు సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్త్ క్వశ్చన్ అండి ద స్టేట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దండకారణ్య ప్రాజెక్ట్స్ దండకారణ్య ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ ఉంటుందండి అటువంటి ప్రాజెక్టులో సంబంధం ఉన్న రాష్ట్రాలు ఏంటి అంటున్నాడు దండకారణ్య ప్రాజెక్టులో సంబంధం ఉన్న రాష్ట్రాలు ఏంటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈ దండకారణ్య ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయిన రాష్ట్రాలు ఏంటి అంటే ఒడిషా మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అండి జనరల్గా మనకి దండ ఈస్ట్ పాకిస్తాన్ అంటాం అప్పట్లో అంటే నైన్టీన్ సెవెంటీ కన్నా సెవెంటీ వన్ కన్నా ముందు బంగ్లాదేశ్ని ఈస్ట్ పాకిస్తాన్ అంటాం పాకిస్తాన్లో ఒక భాగము ఆ ప్రాంతం నుంచి చాలామంది వలసదారులు రెఫ్యూజీస్ భారతదేశం ఎంటర్ అవుతున్నారు మరి ఎవరైతే ఆ ప్రాంతం నుంచి రెఫ్యూజీస్ ఎంటర్ అవుతున్నారో మరి ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని ఎట్లా డీల్ చేయాలి వీరు ఎంటర్ అవ్వడం వల్ల లోకల్గా ఉంటున్న ట్రైబల్స్కి బాగా ఇబ్బంది అవుతుంది సో మనం లోకల్ ట్రైబల్స్ని ఏ విధంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడాలి వీటన్నిటి కోసం ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ ఏ దండకారణ్య ప్రాజెక్టు అయితే ఈ దండకారణ్య ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయిన రాష్ట్రాలు ఏంటి అంటే ఒడిషా మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సో ఆన్సర్ సి వస్తుందండి ఒడిషా మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెంత్ క్వశ్చన్ ద ఫస్ట్ షోర్ బేస్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా ఈస్ కమింగ్ అప్ ఎట్ భారతదేశంలో మొట్టమొదటి తీర ఆధారిత ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్రాజెక్ట్ రాబోతుంది ఎక్కడా అని అడుగుతున్నాడండి స్టీల్ ప్రాజెక్ట్ అంటే స్టీల్ ఉత్పత్తి చేసేదండి ఉక్కు ఉత్పత్తి చేసే కర్మాగారము అది మరి షోర్ బేస్డ్ అంటే తీర ప్రాంతంలో తీరా ఆధారిత ఏర్పాటు జరగడం జరుగుతుంది ఎక్కడ అన్నట్టు ప్రశ్న అడుగుతున్నాడు మనకి విశాఖపట్నం దగ్గర ఇది వస్తుందండి సో విశాఖపట్నం దగ్గర వస్తుందన్నమాట తీరా ఆధారిత స్టీల్ ప్రాజెక్ట్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్రాజెక్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిత్ క్వశ్చన్ మనకి జార్ఖండ్లో గోమియా అనే వర్డ్ ఉంటుంది జోమియా గోమియా అని కూడా అంటాము అది దేనికి ప్రసిద్ధి అని అడుగుతున్నాడు ఇక్కడ ఎగ్జామ్ ఇక్కడ క్వశ్చన్లో గోమియా జార్ఖండ్లోని దేనికి ప్రసిద్ధి మనకి అది ఒక ఫ్యాక్టరీ అండి గోమియా అనేది జార్ఖండ్లో ఆ ఫ్యాక్టరీలో ఏం తయారు చేస్తారు అంటే పేలుడు పదార్థాలు తయారు చేస్తారు అరౌండ్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఏర్పాటు చేస్తారన్నమాట ఈ ఫ్యాక్టరీని పంతొమ్మిది వందల యాభై ఆరులో ఈ ఫ్యాక్టరీస్ని ఏర్పాటు చేస్తారు ఈ ఫ్యాక్టరీస్ని ముందు ఇంపీరియల్ కెమికల్ ఇండస్ట్రీస్ అని పిలిచేవారండి బ్రిటిష్ కంపెనీ అది దాని తర్వాత దాన్ని ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో ఇండియన్ ఎక్స్ప్లోసివ్స్ లిమిటెడ్ ఐఈఎల్గా దాన్ని పేరు పెట్టారు సో గోమియాలో ఉంటుంది అది కాబట్టి గోమియా జార్ఖండ్లోని దేనికి ఫేమస్ అంటే ఎక్స్ప్లోసివ్స్ ఫ్యాక్టరీకి ఫేమస్ అనమాట పేలుడు పదార్థాల కర్మగారులకు ఫేమస్ గోమియా జార్ఖండ్లోని అదొక ప్రాంతం అది సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్త్ క్వశ్చన్ ఇండియాస్ ల్యాండ్ బార్డర్ విత్ ద నైబరింగ్ కంట్రీస్ ఈజ్ ఇన్ లెంగ్త్ అప్రాక్సిమేట్లీ మనకి అంతర్జాతీయ సరిహద్దు అంటే వేరే దేశాలతో పంచుకుంటున్న సరిహద్దు దాదాపుగా ఎంత ఉంది అప్రాక్సిమేట్లీ అని అడుగుతున్నాడండి మనము చాలా దేశాలతో సరిహద్దులను పంచుకుంటాము అయితే ఆ సరిహద్దు మొత్తం చూసుకున్నట్లయితే కొలత దాదాపుగా మనకి దాని యొక్క లెంగ్త్ బార్డర్ టెన్ థౌసండ్ కిలోమీటర్స్ దాదాపుకి అప్రాక్సిమేట్లీ వస్తుందండి సో పొరుగు దేశాలతో భారతదేశం యొక్క భూ సరిహద్దును సుమారుగా పదివేల కిలోమీటర్లు ఉంటుందన్నమాట సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిత్ క్వశ్చన్ ద ఇండో గ్యాంజిటిక్ ప్లేన్స్ ఆఫ్ ఇండియా ఆర్ ఫెర్టైల్ డ్యూ టు మనకి ఇండోగాంజిటిక్ మైదానాలు ఉంటాయండి నార్త్ ఇండియా ఉత్తరప్రదేశ్ బీహార్ ఆ ప్రాంతాలు అవి చాలా సారవంతంగా ఉంటాయి ఎందుకు అని ప్రశ్న అడుగుతున్నాడు మనకి జనరల్గా ఈ నార్త్ ఇండియా ఆ ప్రాంతం నుంచి హిమాలయాస్ నుంచి వాటి నుంచి ప్రవహించే నదులు ఉంటాయే గంగా యమున ఇవన్నీ అవన్నీ అవి ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా స్పీడ్తో ట్రావెల్ చేస్తూ ఎన్నో మట్టి సెడిమెంట్స్ అవన్నిటినీ తీసుకొని వచ్చి ఈ మైదానాల దగ్గర వాటిని డిపాజిట్ చేస్తాయండి వీటినే మనము ఒండ్రు మట్ల అలవియల్ సాయిల్స్ అంటాము అలువియల్ సాయిల్స్ అనేవి చాలా ఫెర్టైల్ అనమాట సంవత్సరానికి మూడు పంటల దాకా ఇవి భరిస్తాయి ఈ ఈ యొక్క నేలలు ఈ యొక్క సాయిల్స్ కాబట్టి అసలు ఆ ఫెర్టైల్ ఎందుకు ఉంటుంది అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటండి ఈ రివర్స్ ఏవైతే ఉంటాయో అవి కొండల నుంచి ప్రవహిస్తూ వాటి దగ్గర నుంచి అలువియల్ సాయిల్స్ తీసుకొచ్చి ఇక్కడ డిపాజిట్ చేస్తాయి అన్నమాట సో ఈ పర్వతాల నుంచి నదులు తెచ్చిన నేలలు వలన ఆ ప్రాంతాలు ఏదైతే ఉందో ఇండో గ్యాచ్టిక్ మైదానాలు అవి చాలా సారవంతంగా ఉంటాయి ఓకే గాండి సో ఓకే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో తప్పకుండా మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ రోజు మనం టెన్ బిట్స్ మనం చూడడం జరిగింది సో రేపు మరొక టెన్ బిట్స్ చూద్దాం సో ఇవేవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అక్కడ ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి అలాగే ఈ వీడియోస్ అన్నిటిని కూడా తప్పకుండా లైక్ చేయడానికి ట్రై చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ నైస్ డే బాయ్